I'm Lakshmi Manohari, faculty in PSTT, Government Junior College for Girls, Hussainyal. Today we are going to learn delayed development, that is third unit from paper 1, that is introduction to child development. In this chapter, we are going to learn meaning of delayed development, classification of disabilities, causes of disabilities, identification of blind, deaf, orthopedic, gifted and mentally retarded children, and then services available for children with special needs. ఇప్పుడు మీరు ఏమేమి నేర్చుకోబోతున్నారంటే, డిలేడ్ డెవలప్మెంట్ అంటే విలంబిత అభివృద్ధి అంటే ఏమిటి, అంగవైకల్యాల యొక్క వర్గీకరణ, వాటికి గల అంటే అంగవైకల్యానికి గల కారణాలు, అంధులను, చెవిటి పిల్లలను అంటే వినికిడి లేని వారిని, ఆర్థోపెడిక్ అంటే అంగవైకల్యం కలిగిన వాళ్ళని, ప్రతిభావంతులైన పిల్లలను, తర్వాత మానసికంగా అభివృద్ధి చెందని పిల్లలని ఎలా గుర్తించాలి అనేది, తర్వాత వాటికి వీరికి ఏ రకమైనటువంటి సేవలు లభిస్తున్నాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకుంటాం. నౌ వీ విల్ సీ వాట్ ఈస్ డిలేడ్ డెవలప్మెంట్. ఫస్ట్ లెట్ అస్ నో వాట్ ఈస్ డిలే. డిలే మీన్స్ లేట్. ఇఫ్ ద డెవలప్మెంట్ ఈజ్ లేట్ దెన్ ఇట్ ఈస్ కాల్డ్ డిలేడ్ డెవలప్మెంట్. ద చిల్డ్రన్ దోస్ హూ ఆర్ నాట్ రీచింగ్ మైల్ స్టోన్స్ ఇన్ ద స్పెసిఫైడ్ పీరియడ్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ చిల్డ్రన్ విత్ డిలేడ్ డెవలప్మెంట్. ఇన్ యూనిట్ 2 వీ హ్యావ్ ఆల్రెడీ స్టడీడ్ developmental norms are milestones. For example, if you remember, we studied that children sits with support at the age of 5 to 6 months and at the age of 6 to 7 months sits on his own. Similarly, 7 to 9 months, at the age of 7 to 9 months, the baby crawls. If they are not able to perform all these activities in the specified period, then we call it as delayed development or children with delayed development. The delay in development is due to handicapped condition of the child. That means if the child is not good physically or mentally, then delayed development takes place. You might have seen some children suffering with delayed development in your neighborhood or in your surroundings. Let us first understand the children, those who deviate from what is supposed to be average in physical, mental, emotional or social characteristics to such an extent that they require special arrangements or services in order to develop to their maximum. These deviated children come under the designation of exceptional children or children with special needs. World Health Organization in the year 1980 defined the terms impairment, handicap and disability. Delay anaga aalasyamu, development anaga abhiruddhi. Ante abhiruddhilo aalasyam jariginatlayite danni manam delayed development ledha vilambita abhiruddhi ani antamu. Pillalu evaraithe abhiruddhi mailuraalanu niyamita kaalamlo cherukolero varini vilambita abhiruddhi kaligina pillaluga gurtistamu. యూనిట్ 2లో మనం అభివృద్ధి మైలురాళ్ళ గురించి ఇంతకు ముందే తెలుసుకున్నాం. దాని ప్రకారం ఉదాహరణకి 2 నెలలకు వెలుతురు అనగా కాంతి వైపు బిడ్డ తల త్రిప్పుతాడు, 2 నుండి 3 నెలలకు తల్లిని చూసి గుర్తుపడతాడు లేదా నవ్వుతాడు, ఈ 5 నుండి 6 నెలల వరకు బిడ్డ కూర్చోగలుగుతాడు. ఈ యాక్టివిటీస్ అన్నీ కూడా పిల్లలు సకాలంలో చేయలేకపోయినట్లయితే మనం వాళ్ళని విలంబిత అభివృద్ధి కలిగిన పిల్లలుగా గుర్తిస్తాము. ఈ ఈ విధంగా అభివృద్ధి ఆలస్యంగా జరగడానికి కారణము వారి యొక్క శారీరక వైకల్యం కావచ్చు లేదా మానసిక వైకల్యం కావచ్చు. మీ యొక్క చుట్టుపక్కల ఇళ్లలో కానీ లేదా మీ పరిసరాల్లో కానీ ఈ విధమైన పిల్లలను బహుశా మీరు చూసి ఉంటారు. పిల్లలు ఎవరైతే శారీరకంగా కానీ, మానసికంగా కానీ, భావోద్వేగాల పరంగా కానీ, సాంఘిక పరంగా కానీ సాధారణ స్థితి కంటే భిన్నంగా ఉంటారో వారి యొక్క అభివృద్ధికి ప్రత్యేకమైన సదుపాయాలు లేదా సేవలు
అవసరమవుతాయి. ఈ విధంగా భిన్నంగా ఉన్నటువంటి పిల్లలను ఎక్సెప్షనల్ చిల్డ్రన్ లేదా ప్రత్యేకమైన అవసరాలు కలిగిన పిల్లలుగా పరిగణిస్తాము. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇంపైర్మెంట్ డిజేబిలిటీ హ్యాండిక్యాప్ వంటి పదాలను స్వల్ప తేడాతోటి ఏ విధంగా వివరించిందనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. నౌ విల్ సీ వాట్ ఈస్ ఇంపైర్మెంట్. ఎనీ లాస్ ఆర్ అబ్నార్మాలిటీ ఆఫ్ సైకోసోషల్ ఫిజియలాజికల్ ఆర్ ఎనాటమికల్ స్ట్రక్చర్ ఆర్ ఫంక్షన్ జనరలీ టేకెన్ టు బీ ఎట్ ఆర్గన్ లెవెల్ ఈజ్ కాల్డ్ ఇంపైర్మెంట్. ఇంపైర్మెంట్ మీన్స్ డ్యామేజ్ టు ఎనీ టిష్యూ ఆర్ ఆర్గన్ డ్యూ టు డిసీజ్. ఇట్ ఈస్ లాస్ ఆఫ్ స్ట్రక్చర్ ఆర్ ఫంక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ ఎ పర్సన్ హూ హ్యాస్ పూర్ ఆర్ నో విజన్ డ్యూ టు డ్యామేజ్ టు రెటీనా ఆర్ ఆప్టిక్ నర్వ్ మే బి సెట్ టు హ్యావ్ ఏ విజువల్ ఇంపైర్మెంట్. మనం ఇప్పుడు ఇంపైర్మెంట్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఇంపైర్మెంట్ అంటే జబ్బు వలన ఏదైనా కణజాలానికి కానీ అవయవానికి కానీ నష్టం జరిగినట్లయితే దాన్ని ఇంపైర్మెంట్ అంటాము. ఉదాహరణకి రెటీనాకు కానీ లేదా కంటికి సంబంధించిన నరానికి కానీ ఏదైనా నష్టం జరగడం వలన దృష్టిలోపం ఏర్పడుతుంది. దీన్ని మనం విజువల్ ఇంపైర్మెంట్ అంటాము. నెక్స్ట్ డిజేబిలిటీ. ఎనీ రెస్ట్రిక్షన్ ఆర్ ల్యాక్ ఆఫ్ ఎబిలిటీ రిజల్టింగ్ ఫ్రమ్ ఇంపైర్మెంట్ టు పెర్ఫామ్ ఎన్ యాక్టివిటీ ఇన్ ద మేనర్ కన్సిడర్డ్ నార్మల్ ఫర్ ఏ హ్యూమన్ బీయింగ్ ఈజ్ డిజేబిలిటీ. ఎ డిజేబిలిటీ మే బి ఫిజికల్ కాగ్నిటివ్ మెంటల్ సెన్సరీ ఎమోషనల్ డెవలప్మెంటల్ ఆర్ సమ్ కాంబినేషన్ ఆఫ్ దీస్. ఫర్ ఎగ్జాంపుల్ ఎ పర్సన్ హూ హ్యాస్ an optic nerve or retina damage would have limitations in performing tasks that require the use of vision. Disability ante ento manam ippudu telusukundam. Disability anaga impairment valana edaina pani chese samardhyam lenatlayite danini manam disability antamu. Udaharanaku ఏ వ్యక్తికైనా ఏ వ్యక్తినికైనా కంటికి సంబంధించిన నరము లేదా రెటీనా దెబ్బతిన్నప్పుడు ఏదైనా పని చేసేటప్పుడు వారికి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. వారు చూడలేరు కాబట్టి పూర్తి సామర్థ్యంతో పని చేయలేరు. దీన్నే మనం డిజేబిలిటీ అంటాము. నౌ విల్ సీ వాట్ ఈస్ హ్యాండిక్యాప్. ఎనీ డిసడ్వాంటేజ్ ఫ్రమ్ ఎన్ ఇంపైర్మెంట్ ఆర్ డిజేబిలిటీ దట్ లిమిట్స్ ఆర్ ప్రివెంట్స్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ఎ రోల్ దట్ ఈస్ నార్మల్ ఫర్ ఎన్ యావరేజ్ ఇండివిజువల్ ఈజ్ హ్యాండిక్యాప్. For example, a person who has an optic nerve or retina damage would have limitations in seeing and performing tasks. Handicap ante impairment ledha disability anedi edaina oka patranu poshinchadamlo ledha pani cheyadamlo addukuntundi. Deenine handicap antamu. Udaharanaki kantiki sambandhinchina naramu ledha retina debbatinna vyaktiki చూడడంలో మరియు పనులు చేయడంలో కొన్ని హద్దులు కలిగి ఉంటాడు. దీనినే మనం హ్యాండిక్యాప్ అంటాము. నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిజేబిలిటీస్. డిజేబిలిటీస్ కెన్ బి క్లాసిఫైడ్ ఇన్ టూ టూ కేటగిరీస్. నంబర్ వన్ మెంటల్లీ ఛాలెంజ్డ్, నంబర్ టూ ఫిజికల్లీ ఛాలెంజ్డ్. అగైన్ మెంటల్లీ ఛాలెంజ్డ్ ఆర్ డివైడెడ్ ఇన్ టూ గిఫ్టెడ్ చిల్డ్రన్ అండ్ mentally retarded children, whereas physically challenged are divided into visual impairment, hearing impairment and orthopedic impairment. Manam ippudu vargikaranu gurinchi telusukundama. Mentally challenged ante ee vargikarana rendu rakaluga untundi. Okati mentally challenged అంటే మానసికంగా సవాలు చేయబడిన పిల్లలు. నెక్స్ట్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అంటే శారీరకంగా సవాలు చేయబడిన పిల్లలు. మానసికంగా సవాలు చేయబడిన పిల్లలు తిరిగి వారిని రెండు రకాలుగా విభజించారు. ఒకటి గిఫ్టెడ్ చిల్డ్రన్ అంటే ప్రతిభావంతులైన పిల్లలు. రెండు మెంటల్లీ రిటార్డెడ్ చిల్డ్రన్ అంటే బుద్ధిమాంద్యము కలిగిన పిల్లలు. రెండో కేటగిరీ
ఫిజికల్లీ ఛాలెంజ్డ్ చిల్డ్రన్ అంటే వీరిని శారీరకంగా సవాలు చేయబడిన పిల్లలు అంటాం. వీరిని మరలా మూడు రకాలుగా విభజించారు. ఒకటి దృష్టి లోపము గల పిల్లలు, రెండు వినికిడి లోపము గల పిల్లలు, మూడు అంగవైకల్యం గల పిల్లలుగా. ఫస్ట్ విల్ సీ హూ ఆర్ మెంటల్లీ ఛాలెంజ్డ్. దీస్ ఇంక్లూడ్ గిఫ్టెడ్ అండ్ మెంటల్లీ రిటార్డెడ్ చిల్డ్రన్. హూ ఆర్ గిఫ్టెడ్ చిల్డ్రన్? చిల్డ్రన్ పొసెసింగ్ ఏ హై ఇంటలెక్చువల్ లెవెల్ అండ్ స్పెషల్ ఎబిలిటీస్ అండ్ టాలెంట్స్ ఆర్ రిగార్డెడ్ యాజ్ గిఫ్టెడ్ చిల్డ్రన్. ఓన్లీ 5% ఆఫ్ ద చిల్డ్రన్ ఇన్ ఏ క్లాస్ ఆర్ గిఫ్టెడ్ చిల్డ్రన్ అండ్ పొసెస్ అన్ ఇంటెలిజెంట్ కోషెంట్ దట్ ఈస్ ఐక్యూ స్కోర్ ఆఫ్ 180 ఆర్ అబోవ్. ఇంటెలిజెన్స్ ఈజ్ మెజర్డ్ ఇన్ ఐక్యూ. గిఫ్టెడ్ చిల్డ్రన్ అంటే ప్రతిభావంతులైన పిల్లలు. ఏ పిల్లల్లో అయితే తెలివితేటలు మరియు ప్రత్యేకమైన సామర్థ్యాలు, ప్రతిభ అధికంగా ఉంటాయో వారిని ప్రతిభావంతులైన పిల్లలు లేదా గిఫ్టెడ్ చిల్డ్రన్ అంటారు. ఒక క్లాస్ లేదా తరగతిలో 5% పిల్లలు మాత్రమే ప్రతిభావంతులుగా ఉంటారు మరియు వారి యొక్క ఐక్యూ స్కోరు 180 లేదా అంతకంటే అధికంగా ఉంటుంది. ఐక్యూ అంటే ఇంటెలిజెంట్ కోషెంట్, అంటే తెలివితేటలను ఐక్యూలో కొలుస్తారు. ఉదాహరణకి పాలు లీటర్లలో మరియు పొడవును మీటర్లలో ఎలా కొలుస్తామో తెలివితేటలను కూడా ఐక్యూ ద్వారా లెక్క కడతారు. దెన్ హౌ కెన్ వీ ఐడెంటిఫై గిఫ్టెడ్ చిల్డ్రన్? బై సీయింగ్ సమ్ క్యారెక్టరిస్టిక్స్ వీ కెన్ ఐడెంటిఫై దెమ్. దే ఆర్ యాక్టివ్, దే ఆర్ క్రియేటివ్. క్రియేటివ్ మీన్స్ దే డూ సంథింగ్ న్యూ, దే ఆర్ ఇన్నోవేటివ్, దే హ్యావ్ వైడర్ ఇంట్రెస్ట్. దట్ మీన్స్ దే హ్యావ్ సో మెనీ ఇంట్రెస్ట్ లైక్ డ్రాయింగ్, పెయింటింగ్, డాన్సింగ్, సింగింగ్, లైక్ దట్. దే ఆర్ వెరీ క్యూరియస్ టు నో అబౌట్ ద వరల్డ్ అరౌండ్ దెమ్. That means they ask so many questions like how, what, why, when, who, about the world around them. Then they are taller and heavier, learn more rapidly, they understand easily, they have older friends. As they have high IQ, they make friendship with older friends. They never satisfied with the knowledge or skill they have. They want to learn more and more. They are more social. They make friendship with all the people irrespective of age. ప్రతిభావంతులైన పిల్లలను ఎలా గుర్తించాలి? వారు చురుగ్గా ఉంటారు. కొన్ని క్యారెక్టరిస్టిక్స్, కొన్ని లక్షణాలను బట్టి మనం వాళ్ళని ప్రతిభావంతులైన పిల్లలుగా గుర్తించవచ్చు. వారు చురుగ్గా ఉంటారు, వారు సృజనాత్మకంగా ఉంటారు, అంటే ప్రతిదీ రొటీన్గా కాకుండా క్రొత్తగా చేస్తారు. వారి యొక్క అభిరుచులు చాలా ఉంటాయి. ఉదాహరణకి డ్రాయింగ్, పెయింటింగ్ పట్ల అభిరుచి, సంగీతము, నృత్యం అంటే డ్యాన్స్ పట్ల అభిరుచి, సామర్థ్యాన్ని నిరూపించుకునే ఆటల పట్ల అభిరుచి కలిగి ఉంటారు. తమ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గురించి తెలుసుకోవడానికి కుతూహలం చూపిస్తారు. ఇందులో భాగంగానే ఎవరు, ఎందుకు, ఏమిటి, ఎలా అని ప్రశ్నిస్తారు. వీరు మిగతా పిల్లల కంటే పొడవుగా, బరువుగా కూడా ఉంటారు. చాలా త్వరగా నేర్చుకుంటారు, అర్థం చేసుకుంటారు. వారు తమ కంటే వయసులో పెద్దగా ఉన్న వారితో కూడా స్నేహం చేస్తారు, ఎందుకంటే వారిలో తెలివితేటలు తమకంటే పెద్దవారితో సమానంగా ఉంటాయి. వారికి ఉన్న జ్ఞానంతో, స్కిల్స్తో తృప్తి పడరు. ఏదో నేర్చుకోవాలనే తపన వారిలో అధికంగా ఉంటుంది. వయసు తారతమ్యం లేకుండా వారు అందరితో స్నేహం చేయటానికి ఇష్టపడతారు. అందరితో కలివిడిగా ఉంటారు, ఎక్కువ మంది స్నేహితులు ఉంటారు. ఈ లక్షణాలన్నింటినీ బట్టి మనం వారిని ప్రతిభావంతులైన పిల్లలుగా గుర్తుపట్టవచ్చు. నౌ వీ విల్ సీ ద రోల్ ఆఫ్ టీచర్ ఇన్ హెల్పింగ్ గిఫ్టెడ్ చిల్డ్రన్. ద టీచర్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ హెల్పింగ్
gifted children. How the teacher should be? The teacher should be flexible rather than authoritarian. That means she must be friendly with the children, and she must be cooperative, and she must guide them properly. And the teacher should encourage the children to participate in all the group projects and group activities. The teacher should encourage independent study habits in gifted children. As they have more IQ, they need not depend on others. They themselves can study without depending on others. Next one, the teacher should provide extra assignments to gifted children. Why she has to give extra assignments to these children? Because they are not like normal children. They have more IQ and their grasping is quick. They have more understanding abilities. That's why whatever work is given to them, that they'll complete very quickly. Then they feel bored. That's why she has to give extra assignments. Otherwise, if they have leisure time, they may spend their abilities in some other wrong way. That's why she has to give extra assignments to these children. Next one, measure their academic progress from time to time. We have to check their performance. Next one, organize extra co-curricular activities for such children. The teacher should arrange some extra co-curricular activities for these children so that they can spend their energy and abilities in a proper way. ప్రతిభావంతులైన పిల్లలకు సహాయపడడంలో ఉపాధ్యాయురాలు యొక్క పాత్ర గురించి మనం తెలుసుకుందాం. పిల్లలకు సహాయపడడంలో ఉపాధ్యాయురాలు చాలా ముఖ్య పాత్రను పోషిస్తుంది. అది ఏ రకంగా అంటే, పిల్లల మీద అధికారం చలాయించకుండా అనుకూలంగా ఉండాలి. అంటే నేను చెప్పినట్లు చెయ్యి అనే విధంగా ఉండకుండా వారి అభిరుచులకు తగ్గట్లుగా వారికి ఒక స్నేహితురాలిలాగా సహాయపడాలి. నెక్స్ట్, పిల్లలను గ్రూప్ ప్రాజెక్ట్స్ అంటే అందరూ కలిసి చేసే పనిలో పాల్గొనే విధంగా సహకరించే విధంగా వారిని ప్రోత్సహించడం, ఉత్సాహపరచడం చేయాలి. అంతేకాకుండా పిల్లలు తమంతట తామే కూర్చొని చదువుకునే విధంగా ప్రోత్సహించాలి. అంటే ఇతరుల మీద ఆధారపడకుండా సొంతంగా చేసుకునేలాగా ప్రోత్సహించాలి. మామూలుగా ఉండే పిల్లలకు, అంటే సాధారణ తెలివితేటలు గల పిల్లలకు ఇచ్చే అసైన్మెంట్స్ కంటే కూడా అధికంగా అసైన్మెంట్స్ ఇచ్చి వారు ఎప్పుడూ పనిలో మునిగి ఉండేట్లుగా చేయాలి. అలా చేయకపోయినట్లయితే వారి తెలివితేటలు ప్రక్కదారి పడతాయి. ఎప్పటికప్పుడు చదువులో వారి యొక్క ప్రగతి లేదా వృద్ధి ఎలా ఉందో అంచనా వేయాలి. అందుకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. మరియు చదువు మాత్రమే కాకుండా వారు ఇతర కార్యకలాపాలు అనగా ఆటలు పాటలు వంటి వాటిలో పాల్గొనే విధంగా కార్యక్రమాలు నిర్వహించాలి. ఈ విధంగా ఉపాధ్యాయురాలు ప్రతిభావంతులైన పిల్లలకు సహాయపడతారు. నౌ కమింగ్ టు మెంటల్లీ రిటార్డెడ్ చిల్డ్రన్. వాట్ ఈజ్ మెంటల్ రిటార్డేషన్? మెంటల్ రిటార్డేషన్ ఈజ్ ఏ కండిషన్ ఇన్ విచ్ ద మైండ్ హ్యాస్ ఫెయిల్డ్ టు రీచ్ కంప్లీట్ ఆర్ normal development. Mentally retarded children are classified into three types based on their IQ level. What are they? They are, number one, educable mentally retarded, number two, trainable mentally retarded, number three, severely mentally retarded. Now we'll see one by one. What is educable mentally retarded retardation? Their IQ is 70 to 50. We can educate them. If we tell them anything, they can understand and they can follow us, they can imitate us, and they can do things on their own. Next one, trainable mentally retarded. Their IQ is less than educable mentally retarded. Their IQ is between 50 to 25. If we teach them anything, they can understand. By giving them
ట్రైనింగ్ వీ కెన్ టీచ్ దెమ్ లైక్ రీడింగ్ అండ్ సింపుల్ మ్యాథ్స్ ఆల్సో. నెక్స్ట్ వన్ సివియర్లీ మెంటల్లీ రిటార్డెడ్, దేర్ ఐక్యూ ఈజ్ బిలో 25. ద కాజ్ ఫర్ మెంటల్ రిటార్డేషన్ మే బి డ్యూ టు డ్యామేజ్ టు ద బ్రెయిన్. దీస్ కాజెస్ ఆర్ 3 టైప్స్. దే ఆర్ ప్రీనేటల్ కాజెస్. ప్రీనేటల్ కాజెస్ మీన్స్ బిఫోర్ బర్త్ వాట్ ఆర్ ద కాజెస్ లీడ్ టు మెంటల్ రిటార్డేషన్. అండ్ నెక్స్ట్ వన్ పెరినేటల్ కాజెస్. పెరినేటల్ కాజెస్ మీన్స్ డ్యూరింగ్ బర్త్ ఎట్ ద టైమ్ ఆఫ్ డెలివరీ వాట్ ఆర్ ద కాజెస్ లీడ్ టు మెంటల్ రిటార్డేషన్. అండ్ నెక్స్ట్ వన్ పోస్ట్ నేటల్ కాజెస్ మీన్స్ ఆఫ్టర్ బర్త్ వాట్ ఆర్ ద కాజెస్. నౌ విల్ సీ 1 by 1. ప్రీనేటల్ కాజెస్ మీన్స్ ఇన్ దిస్ పేరెంట్స్ ఏజ్, మ్యారేజెస్ ఇన్ బ్లడ్ రిలేషన్, జెనెటిక్ డిఫెక్ట్స్, హెరిడిటీ, ఆర్హెచ్ ఫ్యాక్టర్స్ ఆల్ విల్ లీడ్ టు డ్యామేజ్ టు ద బ్రెయిన్. అండ్ నెక్స్ట్ పెరినేటల్ కాజెస్. అండర్ పెరినేటల్ కాజెస్ వాట్ వీ కెన్ సి ప్రీమెచ్యూర్ బేబీస్ అండ్ లో బర్త్ వెయిట్ బేబీస్, డిఫికల్టీ ఇన్ డెలివరీ ఆర్ ప్రొలాంగ్డ్ లేబర్ డ్యూరింగ్ లేబర్ ఆర్ డెలివరీ, ఇఫ్ ద ఆక్సిజన్ సప్లై ఈస్ వెరీ లెస్ దెన్ ఇట్ ఎఫెక్ట్స్ ద బ్రెయిన్ అండ్ ఎఫెక్ట్స్ ఆఫ్ జాండీస్. ఆల్ దీస్ ఆర్ పెరినేటల్ కాజెస్. అండ్ నెక్స్ట్ వన్ పోస్ట్ నేటల్ కాజెస్. దట్ మీన్స్ పోస్ట్ నేటల్ మీన్స్ ఆఫ్టర్ బర్త్ వాట్ ఆర్ ద కాజెస్ గెటింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిసీజెస్ అండ్ విచ్ ఎఫెక్ట్స్ బ్రెయిన్ అండ్ డ్యామేజ్ టు బ్రెయిన్ డ్యూ టు యాక్సిడెంట్స్, ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ టాక్సిన్స్ అండ్ గెటింగ్ యాక్సిడెంట్స్ రిపీటెడ్లీ. ఆల్ దీస్ కాజెస్ విల్ లీడ్ టు డ్యామేజ్ టు ద బ్రెయిన్. బుద్ధిమాంద్యం అనగా మెదడు పూర్తిగా అభివృద్ధి చెందకుండా ఆగిపోయిన స్థితి. వయసుకు తగిన పెరుగుదల మరియు వికాసం లేకుండా అసాధారణ ప్రవర్తన కలిగిన పిల్లలను బుద్ధిమాంద్యులైన పిల్లలు అని అంటారు. ఈ బుద్ధిమాంద్యం కలిగిన పిల్లలను వారి ఐక్యూని అనుసరించి 3 రకాలుగా విభజించారు. అవి ఎడ్యుకబుల్ మెంటల్లీ రిటార్డెడ్, అంటే బోధించగల బుద్ధిమాంద్యం, అనగా వీరిని మనం ఎడ్యుకేట్ చేయవచ్చు, వారికి చెప్తే అర్థం చేసుకుంటారు, అనుసరిస్తారు, వారి పనులు వారు చేసుకోగలరు. నెక్స్ట్ వన్ ట్రైనబుల్ మెంటల్లీ రిటార్డెడ్, అంటే శిక్షణ పొందగల బుద్ధిమాంద్యం, అంటే వీరి ఐక్యూ రేంజ్ ఎడ్యుకబుల్ మెంటల్లీ రిటార్డెడ్ కంటే కూడా తక్కువగా ఉంటుంది. అంటే వీరికి ట్రైనింగ్ ఇవ్వడం ద్వారా మనం ఏదైనా నేర్పించవచ్చు, అంటే వీరు చదవగలరు మరియు లెక్కలు కూడా, అంటే సింపుల్ మ్యాథ్స్ అర్థం చేసుకోగలరు. నెక్స్ట్ వన్ సివియర్లీ మెంటల్లీ రిటార్డెడ్, వీరి ఐక్యూ 25 కంటే తక్కువగా ఉంటుంది, వీరు ఏ విషయం కూడా గ్రహించలేరు. ఈ బుద్ధిమాంద్యానికి కారణాలు ఏమంటే మెదడు దెబ్బతినడం. ఇది 3 రకాలుగా ఉంటుంది. అది జన్యులోపం కావచ్చు, లేదా ప్రసవ సమయంలో బిడ్డకు ఆక్సిజన్ సరిగ్గా అందక మెదడు దెబ్బతినవచ్చు, లేదా బిడ్డ పుట్టిన తర్వాత ఏవైనా ప్రమాదాలు జరగడం మూలంగా కూడా మెదడు దెబ్బతినవచ్చు. ఇది మెంటల్ రిటార్డేషన్కు దారితీస్తుంది. ఈ కారణాలను మనం 3 రకాలుగా విభజించవచ్చు. అవి ప్రీనేటల్ కాజెస్, అంటే బిడ్డ పుట్టక ముందు తల్లి గర్భంలో ఉన్నప్పుడు కారణాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ప్రీనేటల్ కాజెస్ అని అంటాం. అంటే ప్రసవానికి ముందు ఉన్నటువంటి కారణాలు. అవి పేరెంట్స్ ఏజ్, తల్లి వయసు గనక చాలా తక్కువగా ఉన్నట్లయితే అది బుద్ధిమాంద్యానికి దారితీయవచ్చు. అంతేకాకుండా మేనరికం యొక్క వివాహాలు, మేనరికం వివాహాలు, తర్వాత జన్యులోపాలు, అనువంశికత, ఆర్హెచ్ ఫ్యాక్టర్స్, ఇవన్నీ కూడా ప్రీనేటల్ కాజెస్ కిందకి వస్తాయి అన్నమాట. నెక్స్ట్ పెరినేటల్ కాజెస్. పెరినేటల్ కాజెస్ అంటే ప్రసవ సమయంలో ఏర్పడేటువంటి కారణాలు. అవి డెలివరీ టైం చాలా ఎక్కువగా కనుక తీసుకున్నట్లయితే ఆ టైంలో ఆక్సిజన్ సప్లై సరిగ్గా లేక బిడ్డ యొక్క మెదడు దెబ్బతినవచ్చు. అంతేకాకుండా ప్రీమెచ్యూర్ బేబీస్ పుట్టడం కానీ, లేదా తక్కువ వెయిట్ ఉన్న
పిల్లలు పుట్టడము, ఇవన్నీ కూడా పెరీనేటల్ కాజెస్ కిందకి వస్తాయి అన్నమాట. నెక్స్ట్ పోస్ట్ నేటల్ కాజెస్ అంటే ప్రసవానంతరము వచ్చేటువంటి కారణాలు. ఇవి వివిధ వ్యాధులు సోకడం వలన మెదడుకి దెబ్బలు తగలడం, లేదా విష పదార్థాలు శరీరంలోనికి ప్రవేశించడం, శరీరానికి పదే పదే ప్రమాదాలకి గురి కావడం, ఇవన్నీ పోస్ట్ నేటల్ కాజెస్ కిందకి వస్తాయి అన్నమాట. ఏదేమైనా ఈ కారణాలన్నీ కూడా మెదడు దెబ్బతినడానికి దారితీస్తాయి. నెక్స్ట్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ మెంటల్లీ రిటార్డెడ్ చిల్డ్రన్. హౌ కెన్ వి నో వెదర్ దే ఆర్ మెంటల్లీ రిటార్డెడ్ చిల్డ్రన్ ఆర్ నాట్? జస్ట్ బై సీయింగ్ సమ్ క్యారెక్టరిస్టిక్స్. వాట్ ఆర్ దే? డిస్ప్లే ఆఫ్ పూర్ మెమరీ. ఇఫ్ యూ టెల్ దెమ్ ఎనీథింగ్ ఇమీడియట్లీ దిల్ ఫర్గెట్. నెక్స్ట్ వన్ పూర్ అకాడమిక్ అచీవ్మెంట్స్. వెన్ దే హ్యావ్ పూర్ మెమరీ ఆటోమేటికల్లీ ఇట్ విల్ లీడ్ టు పూర్ అకాడమిక్ అచీవ్మెంట్స్. నెక్స్ట్ వన్ పూర్ మస్క్యులర్ డెవలప్మెంట్ అండ్ కోఆర్డినేషన్ స్కిల్స్. దట్ మీన్స్ ఇఫ్ యూ గివ్ ఎనీథింగ్ దే కెనాట్ హోల్డ్ ప్రాపర్లీ, ఇమీడియట్లీ దే విల్ డ్రాప్ దట్, బికాస్ దట్ ఈస్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ మస్క్యులర్ డెవలప్మెంట్. అండ్ నెక్స్ట్ వన్ షార్ట్ అటెన్షన్ స్పాన్. దే కెనాట్ కాన్సన్ట్రేట్ లాంగ్ టైమ్ ఆన్ వన్ థింగ్, ఈజీలీ దే గెట్ డిస్ట్రాక్టెడ్. అండ్ నెక్స్ట్ వన్ స్పీచ్ ప్రాబ్లమ్స్. వీ కెన్ అబ్జర్వ్ సమ్ స్టట్టరింగ్, స్టామరింగ్, ఆల్ దట్. అండ్ నెక్స్ట్ వన్ స్లో లాంగ్వేజ్ డెవలప్మెంట్. యాజ్ దేర్ ఐక్యూ లెవెల్ ఈజ్ వెరీ లెస్, దేర్ లాంగ్వేజ్ డెవలప్మెంట్ ఈజ్ ఆల్సో వెరీ స్లో. అండ్ నెక్స్ట్ వన్ రెస్ట్లెస్నెస్ అండ్ ఫిడ్జిటీ. దట్ మీన్స్ దే ఆర్ నాట్ స్టేబుల్, దే కాంట్ సిట్ ఆర్ స్టాండ్ ప్రాపర్లీ, దే ఎగ్జిబిట్ సమ్ మూమెంట్స్ ఇన్ దేర్ బాడీ. మనం ఇప్పుడు బుద్ధిమాంద్యం కలిగిన పిల్లలను ఎలా గుర్తించాలనేది తెలుసుకుందాము. అది వారి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే, వారిలో జ్ఞాపశక్తి లేకపోవడము, ఏదైనా నేర్చుకునే విషయంలో వెనుకబడి ఉండడము, కండరాల అభివృద్ధి లేకపోవడం మరియు కండరాల నైపుణ్యాలు పెంపొందకపోవడము, కండరాల్లో పటుత్వం లేకపోవడము. అంటే ఏదైనా ఒక వస్తువును మీరు ఇచ్చినట్లయితే వారు దాన్ని గట్టిగా పట్టుకోలేక జారి విడుస్తారు. నెక్స్ట్ ఒక విషయం మీద దృష్టిని కేంద్రీకరించే శక్తి లేకపోవడము, సరిగ్గా మాట్లాడలేకపోవడము, మాట్లాడేటప్పుడు సమస్యలు అనగా నత్తి, మాట ముద్దగా రావడం, తడబడడం వంటి సమస్యలు ఎదురవుతాయి. అంతేకాకుండా భాషాభివృద్ధి లేకపోవడం. మామూలు పిల్లలు వెంటనే నేర్చుకుంటారు, వీరిలో ఐక్యూ చాలా తక్కువగా ఉండడం వలన భాషను సరిగ్గా నేర్చుకోలేరు, చాలా చాలా నెమ్మదిగా నేర్చుకుంటారు. అంతేకాకుండా అసహనంగా ఉంటారు, స్థిరంగా లేకుండా కదులుతూ ఉంటారు. ఈ లక్షణాలన్నిటిని బట్టి మనం వారిని బుద్ధిమాంద్యం కలిగిన పిల్లలుగా గుర్తించవచ్చు. నౌ లెట్ అస్ సీ వాట్ వీ హ్యావ్ లెర్న్ ఇన్ టుడేస్ క్లాస్. వీ హ్యావ్ లెర్న్ meaning of delayed development and what is impairment, what is disability, what is handicap, what is the classification of disabilities, and who are gifted children, how to identify them, and what is the role of teacher in helping gifted children, what is mental retardation, and how to identify mentally retarded children. Manam ee roju ఈ క్లాస్లో ఏమేమి నేర్చుకున్నామో ఒకసారి మనం తెలుసుకుందాం. విలంబిత అభివృద్ధి అంటే ఏమిటి, తర్వాత ఇంపేర్మెంట్ అంటే ఏమిటి, డిజేబిలిటీ అంటే ఏంటి, హ్యాండిక్యాప్ అంటే ఏంటి, అంగవైకల్యాల యొక్క వర్గీకరణ ఏమిటి, ప్రతిభావంతులైన పిల్లలంటే ఎవరు, వారిని గుర్తించడం ఎలా, వారికి తోడ్పడడంలో టీచర్ యొక్క పాత్ర ఏమిటి, తర్వాత బుద్ధిమాంద్యం అంటే ఏంటి, ఆ బుద్ధిమాంద్యం కలిగిన పిల్లల యొక్క వర్గీకరణ ఎలా జరుగుతుంది, వారి యొక్క గుర్తింపు ఎలా, వారిని గుర్తించడం ఎలా, ఇవన్నీ కూడా మనం ఈ క్లాస్లో తెలుసుకున్నాం. ఇక మిగిలిన విషయాలు నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేద్దాం. టిల్ దెన్ యు లెర్న్ థరోలీ.